హలో వ్యూవర్స్ అందరు బాగున్నారా ఇవాటి మన రెసిపీ బీరకాయ పచ్చెన్నపప్పు కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి అంతేనండి బీరకాయకి ఇది లేత బీరకాయలని తీసుకున్నాను కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది లేత బీరకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పప్పుని త్రీ అవర్స్ ముందే నానపెట్టేసి వాటర్ అంతా వంపేసేసి పెట్టేశాను తర్వాత ఒక ఆనియన్ అండి ఒక మీడియం సైజ్ ఆనియన్ టూ పచ్చిమిర్చి అలాగే టూ టమాటోస్ ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే విడిగా కూడా చే చేసుకోవచ్చండి అంతేనండి కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చి పచ్చి వాసన పోయి కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా వస్తే సరిపోయింది చూసారా ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా వస్తే చాలు బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేశానండి కట్ చేసుకొని అందులోకి వేస్తున్నాను ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను మీరు కూడా చూసుకోండి నేను వన్ స్పూన్ వేశాను అలాగే కారం కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేశాను అలాగే పసుపు వన్ స్పూన్ వేశాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోండి నా కర్రీకి సరిపడ్డట్టు నేను వేశాను ఇవన్నీ కూడా బాగా కలిపెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచామనుకోండి చూసారా వాటర్ ఎలా వచ్చేసినాయో టమాటోలో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చి టమాటో బాగా మగ్గి గ్రేవీ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ టైంలో మన బీరకాయలు ఉన్నాయి కదండీ అవన్నీ కూడా వేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు బాగా కలిపెట్టి మూత పెట్టేసి పెట్టామనుకోండి మళ్ళీ బీరకాయలో ఉన్న వాటర్ కూడా వచ్చేసి కర్రీ బాగా గ్రేవీగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అలా రావాలి మూత పెట్టేసి నేను ఒక ఐదు నిమిషాల దాకా అట్లాగే ఉంచేసాను చూసారా ఇది తీసి చూస్తే బాగా వాటర్ వచ్చేసి దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టైంలో నేను పచ్చెనపప్పు ఉన్నాయి కదండి నానబెట్టినవి అవి వేసేస్తున్నాను లాస్ట్లో వేసుకుందామండి పచ్చనపప్పు కుక్కర్ పెడతాము అనగా ఇంక అప్పుడు వేసుకుంటే సరిపోయన్నమాట ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు బాగా కలబెట్టేసేయండి కలబెట్టేస్తే తర్వాత పప్పు మునిగేంత వరకు నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను చూసారా కొంచెం వచ్చినాయి కదా ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను పప్పు మునిగేంత వరకు చాలండి ఇంకా అవసరమైతే మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు కుక్కర్ పెట్టేశాకండి ఈ వాటర్ ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట అందుకని నాకు ఒక గ్లాస్ వాటర్ వేసాను కాబట్టి ఈ టైంలో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి ఎక్కువ రానియద్దు మళ్ళీ పప్పు మరీ మెత్తగా అయితే బాగుండదు అన్నమాట చూసారా నేను త్రీ విధిస్ రాణిస్తే చూసారా పప్పు అలా ఉండాలి బద్దలు బద్దలుగా కొంచెం అలా ఉండాలి తింటే సాఫ్ట్గా ఉండాలి చూడటానికి బద్దలుగా ఉండాలి అలా ఉంటే చాలు చూసారా వాటర్ ఇంకా ఉన్నాయి కాబట్టి నాకు ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి ఇంకొంచెం ఇంకిపోయేలాగా చూసుకొని నేను కొంచెం దగ్గరికి వస్తే చాలని హైలో పెట్టేసి వాటర్ అన్నీ పోయేదాకా ఒక త్రీ మినిట్స్ అండి త్రీ మినిట్సే నేను అలా ఉంచేసరికి వాటర్ అన్నీ పోయినాయి నాకు రైస్కి తగ్గ రైస్లోకి సరిపడ్డట్టు నేను ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి అంతేనండి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి రెండింటిలో కాంబినేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్